హాయ్ వెల్కమ్ టు ఫిలిం న్యూస్ సినిమా ఇండస్ట్రీలో యాక్టర్ అయినా రైటర్ అయినా డైరెక్టర్ అయినా సినిమాలు తీస్తే ఫేమస్ అయ్యి మంచి అవకాశాలు వస్తాయి సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగుతారు కానీ కొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ అవ్వాలంటే మెగా ఫ్యామిలీని తిడితే చాలు అన్నట్లుగా తయారైంది ఇప్పుడు కొందరి వైఖరి వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం మెగా ఫ్యామిలీని తిట్టినంత మాత్రం ఇండస్ట్రీలో అవకాశాలు అయితే రావు కదా జనం దృష్టిలో బ్యాడ్ అవ్వడం తప్ప ఇంకేముండదు అలా మెగా ఫ్యామిలీని తిట్టి ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉన్న నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం శ్రీరెడ్డి కాస్టింగ్ కోచ్ పేరుతో ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయం గురించి ముఖ్యంగా అమ్మాయిలకి జరుగుతున్న అన్యాయం గురించి చెప్పిన శ్రీరెడ్డి దగ్గుపాటి అభిరామ్ గురించి కూడా ఒక రచ్చ చేసింది దాంట్లో భాగంగా అవసరం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టింది జనం దృష్టిలో బ్యాడ్ అయిపోయింది ఇంకా దాంతో ఇండస్ట్రీ మొత్తం శ్రీరెడ్డిని అస్సలు ఒక చిన్న క్యారెక్టర్ కోసం కూడా తీసుకోవడం లేదు ఇక నెక్స్ట్ చూసుకుంటే చిన్ని కృష్ణ ఒకప్పుడు టాప్ రైటర్గా గుర్తింపు పొందిన చిన్ని కృష్ణ చిరంజీవిని ఆయన ఫ్యామిలీని బండ బూతులు తిట్టాడు అసలు చిరంజీవి ఫ్యామిలీ ఎవరికి ఏం సహాయం చేయరు వారు ఎవరిని ఎదగనివ్వరు అంటూ మాట్లాడారు దానికి కౌంటర్గా చాలామంది మాట్లాడారు వాళ్ళకి చిరంజీవి సహాయం చేశాడు అంటూ చిరంజీవి నుంచి సహాయం పొందిన వ్యక్తులు రియాక్ట్ అయ్యారు అలా చిన్ని కృష్ణ చిరంజీవి మీద ఫేక్ ఆరోపణలు చేస్తున్నాడని తెలుసుకున్న చాలామంది చిన్ని కృష్ణని బాయ్కాట్ చేశారు ఇక నెక్స్ట్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి పోసాని ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలకు రైటర్గా చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడిపాడు ఆ తర్వాత నటుడిగా మారి చాలా సినిమాలో నటించి జనాలందరినీ మెప్పించాడు అయితే పోసాని కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ఆయన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడి ఆయన్ని తిట్టాడు దాంతో పోసాని చేసిన ఆరోపణని కూడా వెనకాల ఉండి ఏవో రాజకీయ పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అని తెలుసుకున్న వాళ్ళు పోసాని గారిని కూడా సినిమాల్లో పెద్దగా తీసుకోవడం లేదు ఇలా వాళ్ళని తిడితే ఫేమస్ అవుతారేమో గానీ ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాలు జనాలకి తెలుసు కాబట్టి అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం వల్ల జనం దృష్టిలో బ్యాడ్ అవుతారు అలా అవ్వడం వల్ల వాళ్ళకే సినిమాలో అవకాశాలు తగ్గిపోతాయి అని తెలుసుకోలేక సినీ జీవితాన్ని నాశనం చేసుకున్న వ్యక్తులు వీళ్ళు న్యూ వాచింగ్ లవ్లీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్